ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి గణేష్ నిమజ్జనాలలో భాగంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ కేంద్రంగా గణేష్ ఉత్సవాలకు సంబంధించి దాదాపు అందరూ కూడా ఈ సముద్రంలోనే నిమజ్జనం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే సముద్ర తీరంలో నిమజ్జనం చేసిన గణేష్ విగ్రహాలను క్రేన్ల ద్వారా మోటార్ బోట్ల మీదుగా సముద్రం లోపలికి తరలించి కలపాలని ఆ తీరుగా కాకినాడ జిల్లా యంత్రాంగం చేయకపోవడం కారణంగా నిమజ్జన శిథిలాలన్నీ మరలా తిరిగి ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయని సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు ఆరోపించారు. ప్రధానంగా ప్రభుత్వ సమావేశంలో నగర గణేష్ ఉత్సవ కమిటీ సైతం ఈ విషయాన్ని చెప్పినప్పటికీ పాటించలేని పరిస్థితి నెలకొందని రమణరాజు పేర్కొన్నారు. విశాఖ లాంటి తీరంలో నిమజ్జనం చేసే ఏ విగ్రహం కూడా ఒడ్డుకు తిరిగి రాదన్నారు. సముద్రం లోపలికి తరలించడం వలన శిథిలాలు వచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదన్నారు. ముందు రోజులు అత్యంత వైభవంగా పూజ చేసి నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలు ఈ రకంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చేస్తూ ఉన్నాయి. దీనికి కారణమేంటి? మరి వైజాగ్ బీచ్లో ఈ రకం ఎప్పుడూ ఇక్కడ జరగడం లేదు. విగ్రహాలను క్రేన్ ద్వారా బోట్లలో పెట్టి బోట్లు లోపలికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఒడ్డుకి పీచు ముక్క కూడా రాదు. కానీ కాకినాడలో మాత్రం ఏదో నామకే వాస్తేగా కార్యక్రమాలు చేయడం తప్ప నిమజ్జనం కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం మరి బాధ్యతయుతంగా చేపట్టలేదనేటువంటిది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. విగ్రహాలన్నీ కూడా రోడ్డు మీద కొట్టుకొచ్చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది సూర్యరేపట సముద్ర తీరం దగ్గర జరుగుతున్నటువంటి వాతావరణం. ప్రతి ఏడాది కూడా కలెక్టర్ గారి మీటింగ్లో మేము చెప్తూ ఉన్నాం, కాబట్టి విగ్రహాలని క్రేన్ ద్వారా బోట్లో పెట్టి బోట్ల ద్వారా లోపల తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేయడం లేదు. మరి అట్లాగే పాస్టా పారిస్ విగ్రహాలను కూడా మరి వచ్చేటువంటి అవకాశం లేకపోతే పెట్టే పరిస్థితి ఉత్సవ నిర్వాహకులకు ఉండదు. మట్టి విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు. ఆ విషయంలో కూడా ఎవరు కూడా బాధ్యతయుతమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి కనీసం ఈ అవశేషాలు వచ్చేటువంటి వారికి ఇది ఒక శ్మశానలాగా కనిపించకుండా మరి వీటన్నిటిని కూడా తొలగించి మరి లోపలికి తీసుకెళ్ళి కల్పించే కార్యక్రమం చేస్తే బాగుంటుందని వారికి విజ్ఞప్తి చేస్తారు.